ముందు ఎవరైనా తన గురించి తాను అర్థం చేసుకుని, తన గురించి తాను తెలుసుకుని, దేని గురించి అయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది అంటుంటారు, ఏమోనండి నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటారు, బాధపడుతుంటారు. కానీ ముందు వేదాంత శాస్త్రం ప్రశ్నించేదంటే, నిన్ను ఎవరో అర్థం చేసుకోలేదని నువ్వు బాధపడుతున్నావు, నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా లేదా అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ వ్యక్తి తన్ను తాను అర్థం చేసుకోవాలనే ఆలోచన మొదలైందనంటే అక్కడ సాధకుడు పుడుతున్నాడు. ఆ సాధకుడు ఎలాంటి స్థితికి ఎదుగుతాడనంటే, నన్ను ఎవడో అర్థం చేసుకోలేదనే ఇంకా ఆలోచన ఉండదు, తన్ను తాను అర్థం చేసుకోవడం, తన్ను తాను అవగాహన చేసుకోవడం, తన గురించి తాను విశ్లేషించుకోవడం, తన గురించి తాను పరిపూర్ణమైనటువంటి ఆత్మావలోకనం చేస్తూ ఆ సాధనలో అంతర్ముఖుడై ప్రయాణం చేసేటప్పుడు వాడికి ఇక బాహ్యంగా వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు అడగలేదు, వీళ్ళు నా గురించి తెలుసుకోలేదు, వీళ్ళు నా గురించి అర్థం చేసుకోలేదు అనేటువంటి ఆలోచనలు మనిషిలో ఉండవు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, ఒక వ్యక్తి ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఒక్కడే ఉంటాడు, హాయిగా ఫోన్ చేసి పడుకున్నాడు అనుకోండి, వాడికి ఒంటరితనం ఉండదు, ఎవరు లేరే అని అనుకోడు, ఎందుకంటే ఎవరైనా ఉంటే వాడికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి ఎవడు వద్దనే అనుకుంటాడు నిద్రపోయేటప్పుడు. అవునా కదా, నిద్రపోయేటప్పుడు 10 మంది పక్కన కూర్చోవాలి ఏమనుకోడు, లేకపోతే ఎవరైనా నాకు మంచి నిద్ర పడుతున్నప్పుడు లేపేంటారు నన్ను పడుకునేవ్వకండి అంటే ఇంకోటి నిద్రపోలేదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా తాను నిద్రపోవాలనుకున్నప్పుడు ఎవరు ఉండొద్దు, ఏది అక్కర్లేదు, నన్ను ఎవడు పట్టించుకోవద్దు, నన్ను వదిలేడు బాబు అని అంటాడు. కానీ అదే వాడు హాయిగా పడుకుని లేచి మళ్ళీ ఇంట్లో తిరగడం మొదలు పెడితే ఎవ్వరు లేరు నాకు ఒంటరితనం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే వాడు వాడుగా ఉండాలనుకున్నప్పుడు ఒంటరితనం లేదు, వాడు వాడుగా లేకుండా వాడి యొక్క యథార్థమైనటువంటి స్థితి నుంచి జారి బయటకు వచ్చి బహిర్ముఖుడై ప్రపంచంలో సొంగి చూసిన తర్వాత నేను ఒంటరి వాడిని, నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకొకటి లేడు ఇక్కడ అనేటువంటి ఫీలింగ్స్ క్రియేట్ అవుతుంటాయి. కానీ అదే వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఎందుకు ఈ ఒంటరితనం లేదు, వాడు ఒంటరిగానే కదా ఉన్నాడు అక్కడ, అది ఒంటరితనం కాదు, అక్కడ ఏకాంతం, ఎవరు వద్దనుకున్నాడు వాడు, అప్పుడే వాడు హాయిగా పడుకోగలడు. కాబట్టి ఈ వైషమ్యం అంటే ఈ డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అంటే నేను హ్యాపీగా నాలో నేను ఉండాలనుకున్నప్పుడు నాకు ఎవరు వద్దు, కానీ నేను ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవరో ఒకరు కావాలి, నన్ను ఎవరో పట్టించుకోవాలి, నన్ను ఎవరో పొగడాలి, లేకపోతే నన్ను ముద్దు చేయాలి, నన్ను గారం చేయాలి, నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలి. సో ఇవేంటనంటే మనిషి బయటికి వచ్చిన తర్వాత ప్రపంచంలోకి, ప్రపంచం నుండి ఎక్స్పెక్టేషన్స్ వీడికి పెరుగుతున్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పడుకున్నప్పుడు ఉన్నట్టుగానే మేల్కొన్నప్పుడు కూడా ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళు మార్పులు వస్తున్నాయి అంటే, ఈ మార్పులు రావడానికి కారణం ఏంటంటే రెండు, ఒకటి తాను తానుగా ఉండలేకపోవడం, తాను తానుగా ఉండలేకపోవడం అనే దాని మీద తాను ఏదో చూసి అదన్నీ తనదని అనుకోవడం, అదంతా తనకు ఉండాలని అనుకోవడం, అదంతా తనకు కావాలనుకోవడం, ఇదిగో నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారనే అపోహలు, అట్రిబ్యూషన్స్ అనమాట, ఇవన్నీ తన మీద వేసుకోవడం, ఇవన్నీ ఊహాపోహలతో ఒక వ్యక్తి సతమతం అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ మేల్కొన్నటువంటి వ్యక్తికి ఈ రోజున ఎన్ని సమస్యలున్నా, ఎన్ని వలయాలు తనని చుట్టుముట్టున్నా, తన గురించి తాను ఆలోచించుకోకపోవడం ఒక అంశం అయితే, తన గురించి ఆలోచించుకోకపోవడం అనే అంశం మీద చుట్టుముట్టున్నటువంటి సమస్య. కాబట్టి ఇప్పుడు మనిషి ఏం చేస్తాడనంటే, తనకు చుట్టుముట్టి ఉన్నటువంటి సమస్యల్ని తొలగించుకుందాం అనుకుంటాడు, ఒక్కోటి తొలగించుకుందాం అనుకుంటాడు. అంటే తన సమస్యల్ని తొలగించుకోవడం అనేటువంటిది ఎలాంటిదనంటే, గొంగల్లో కూర్చుని వెంట్రుకల్ని ఎంచడం, లెక్క పెట్టడం. గొంగల్లో కూర్చుని కొంచెం వెంట్రుకలు లెక్క పెట్టడం అంటే ఏంటి అర్థం, అది గొంగలు అంటేనే మొత్తం అని వెంట్రుకలే కదా అది, నేను అంటే ఎన్నీ లెక్క పెడతాను మనం. అలా ఒక వ్యక్తి నాకు అన్ని సమస్యలు తొలగిపోవాలని అనుకుంటాడు, అనుకోవడంలో తప్పు లేదు, కానీ గుర్తుపెట్టుకోండి, నాకు సమస్యలు తొలగిపోవాలి అనుకోవడం ఎలాంటిది అని అంటే గొంగళ్ళలో కూర్చుని వెంట్రుకలు లెక్క పెట్టడం. కాబట్టి మనిషి సమస్యలు తీర్చుకోవాలి, సమస్యలు పోవాలి అని ఆలోచించడం తప్పు కాదు, అది సహజం. కానీ అంతకంటే ఇంకొక మెట్టు దాటి సమస్యలు ఎవరికి ఉన్నాయి, నాకుంది, అవునా కదా, నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను, నేను సమస్యల్ని ఫేస్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు సమస్యల్ని ఫేస్ చేసే నేను అసలు నేనెవరు అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే, ఈ కేంద్రం, ఈ బిందువు,
ప్రశ్న కనుక వేసుకోగలిగితే అప్పుడు వీడి కాన్సన్ట్రేషన్ అంతా సమస్యల మీదకి వెళ్ళదు, ఎక్కడికి వెళ్తుంది? తన మీదకి వస్తుంది. కాబట్టి నా ధ్యాస నా మీదకి మరల కలిగిన రోజున నా ధ్యాస సమస్యల మీదకి వెళ్ళదు. రెండవది, నా గురించి నేను ఆలోచించుకుంటూ నా గురించి నేను విచారణ చేయడం మొదలు పెడితే అసలు సమస్యలే లేవు. ఈ సమస్యలన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాయి, ఈ సమస్యలన్నీ తెచ్చిపెట్టుకున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారనుకోండి, నేను ఒకళ్ళే చూసి మాట్లాడుతున్నాను అనుకోండి, పక్కవాడు అనుకుంటు నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటాడు. ఇంకా ఓహో స్వామికి నేనంటే ఇష్టం లేదేమో అని ఆలోచన ఎందువల్ల వచ్చిందండి? నా వల్ల వచ్చిందా? నేను అవతల వ్యక్తితో చూసి మాట్లాడుతున్నాను, నేను చూడలేదు. చూడకపోయినంత మాత్రాన నీలో ఇప్పుడు ఏం సమస్య పుట్టింది? ఓహో నేనంటే నచ్చలేదేమో, నేనంటే బాగుండేమో, నేను మంచోడు కానేమో, లేకపోతే నాలో మంచి గుణాలు లేవని ఆయనకి తెలిసిపోయిందేమో, లేకపోతే నాలో ఏదో అనిపించేసిందేమో. అసలు ఏమేమి లోపలు ఉన్నాయి అన్ని మన మీద మనమే వేసేసుకుని అవతల వ్యక్తిని నిమిత్తంగా పెట్టుకుని చూస్తుంటాం. ఇది ఈజ్ ది ప్రాబ్లం. ఇప్పుడు అసలు నువ్వు అనుకునే దానికి బయట జరిగేదానికి సంబంధం లే, ఇదంతా మనోవికల్పం, మనస్సు యొక్క చేష్ట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు ఉపనిషత్తు అనేది ఏంటంటే సమస్యలు అనేవి లేవు, సమస్యలు అనేవి కల్పించుకున్నవి. ఒకవేళ సమస్య నిజంగా ఉంటే ఎప్పటికీ పోదు, ఉండేది ఎప్పుడు పోదు, పోయేది ఎప్పటికీ ఉండదు, అంతేనా కాదా? కాబట్టి సమస్య సత్యం కాదు, సమస్య కల్పన. అంటే మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం సమస్య, ఫస్ట్ సమస్య. అసలు ఆ ఫండమెంటల్ బేస్, ఆ కన్క్లూజన్, ఆ ఎరోనియస్ కన్క్లూజన్, దాని ఇంగ్లీష్లో ఎరోనియస్ కన్క్లూజన్ అంటారు. అంటే అదొక రాంగ్ కన్క్లూజన్ అనమాట. అంటే నా గురించి నాకు తెలియకపోవడం ఒక అంశం అయితే, తెలియకపోవడం మీద ఏవేవో కల్పించుకోవడం అన్ని సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు అదే అంటుంది, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి నాకు సమస్య 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 అన్నాడంటేనే వాడికి జ్ఞానము అబ్బలేదని అర్థం. జ్ఞానంతో ఉన్నవాడికి ఏది సమస్య కాదు, ఎరుకతో ఉన్నవాడికి ఏది సమస్య కాదు, అవగాహన ఉన్నవాడికి ఏది సమస్య కాదు. సమస్య అనేటువంటిది అవగాహన రాహిత్యం నుంచి పుడుతుంది, దురవగాహన నుంచి పుడుతుంది. లేకపోతే అవగాహన రాహిత్యం ఒకటి, దురవగాహన ఒకటి, ఇవి రెండూ కూడా ప్రమాదమైన అంశాలు. నాకు ఒక విషయం తెలియకపోతే తెలియనట్టుగా ఉండడం పర్లేదు, కానీ తెలియని దాని మీద ఏవేవో లేనిపోనేమని ఆరోపించుకోవడం అనేటువంటిది పెద్ద సమస్య అది. కాబట్టి ఇక్కడ నా గురించి నాకు తెలియకపోవడం అన్ని సమస్యలకు ఆధారమైతే, ఏవేవో అనుకుంటూ ఒక్కొక్క దాని మీద ఫైల్స్ పేర్చుకున్నట్టు నాలో సమస్యని పేర్చుకుంటూ పోతాం మనం. ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం, అసలు మనం పుట్టినప్పుడు ఎవ్వరు లేరనుకోండి, అసలు ఈ ప్రపంచంలో మనం సమస్య అని అంటామా ఎవరితోటైనా? ఇప్పుడు ఎవ్వరు లేరు, మనం ఒక్కరే భూమి దల పడ్డాం, ఇంకా అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు. సపోజ్ దేవుడు ఒకడు ఉన్నాడు అనుకున్నాం మన ఎదురుగుండా, మనం వాడితో కూడా సమస్య తెచ్చుకుంటాం రెండు రోజులు అయిపోతే, ఎందుకంటే మనం బతికేదాకా ఏదో సమస్య తెచ్చుకోవాలి. కాబట్టి మనకు ఇంకెవ్వరు లేరు, దేవుడు ఒకడే ఉన్నాడు అనుకుంటే కొన్ని రోజులు చూస్తాం వాడితో కూడా ఘర్షణ పడతాం మనం. ఏమో వాడు ఏమో ఈరోజు ఉన్నట్టు రేపు లేడు, ఏమో అలా అన్నాడు ఇలా అన్నాడు, నేను ఆలోచించుకుంటాను. మీరు ఊహించుకోండి, ఎప్పుడైనా అసలు ఆలోచించుకోండి. ఇవన్నీ చూడండి, మనకు జీవితంలో పరిచయమైన ప్రతి వ్యక్తిని మీరు గమనించండి, ఒక్కసారి కళ్ళు మూసుకునేప్పుడైనా ఏ వ్యక్తిలో అయినా లోపం లేకుండా మీరు చూడగలిగారా ఇంతవరకు? మీకు పరిచయమైనటువంటి వ్యక్తులు, తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఎవరితోటైనా సరే, నిజంగా ఏమీ లోపం లేకుండా అంటే బండరాయి ఉండాలి, అంతే, ఓ ముద్దయి ఉండాలి. ఎందుకు మరి అలాగా అన్నిట్లో లోపం నాకు కనపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, లోపం ఎక్కడుంది? నాలో ఉంది, దట్స్ ఇట్. నా ఎక్స్పెక్టేషన్స్, నేను అనుకున్నది అయితే ఆ వ్యక్తితో అబ్బా ఏమిటో, ఇంకా అసలు మీరంటే ప్రాణం అండి బాబు, చచ్చేంత ప్రాణం. అనుకున్నది జరగలేదు అనుకోండి, ఏమిటో జీవితంలో ఇలాంటి వ్యక్తులు కూడా సటస్థిస్తుంటారు, ఏం చేస్తాం, కలిసిపోవాలి. అనుకున్నది జరిగితే ఓకే, వీ గెట్ అలాంగ్ విత్ దట్. అనుకున్నది జరగలేనప్పుడు పంచర్ అవుతుంది లోపల, మన మనస్సులో ఒక ఒక పొడుపు. ఆ పొడుపుతో మన ఫీలింగ్స్ ఏంటంటే ఓకే ఇంకా ఇది ఇంతే అని. అది రెండోసారి తగిలింది అనుకోండి, ఇది ఇంతేనేమో. మూడోసారి తగిలింది అనుకోండి, ఇది ఇంకా మారదు. నాలుగోసారి అయ్యేటప్పటికి నేను అడ్జస్ట్ అయిపోవాలి. ఐదోసారి ఇది నా కర్మ,
ఇలా 1, 2, 3, 4, 5 అయ్యేటప్పటికి మనిషి ఏమైపోతారనంటే, ఒక వ్యక్తి ఆ సంబంధ బాంధవ్యాల నుంచి సమస్యల్ని ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని తన చుట్టూతో అల్లుకుంటూ పోతుంటాం మనం. ఒక్క ప్రశ్న వేస్తాను, మనకు ఉన్న బలంగా ప్రాణం ఆగిపోతే ఇవన్నీ ఏమైపోతాయి? ఏమి ఉండవు. ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఏమవుతాయి? వీటికి విలువ ఏంటప్పుడు చెప్పండి. ఇప్పుడు పాప ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు, పాప ఇంతకాలం వాడు ప్రాబ్లమ్స్ తోటి ఉండిపోయాడు, ఇప్పుడు పోయాడు వాడు, వాడు పోయినా పాపం మనం వదిలిపెట్టకూడదని ఏమైనా ఓపెన్ చేసి లోపల ప్రాబ్లమ్స్ ఏమన్నా కోటు తీసి అలా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకొని, పాప ఈ ప్రాబ్లం నీ వల్ల వచ్చిందిరా, నువ్వు వాడికి సారీ చెప్పేది, ఈ ప్రాబ్లం ఆవిడ వల్ల వచ్చింది, ఏమైనా చెప్పడమా? నథింగ్. ఒకసారి ప్రాణం ఆగిపోతే ఏమీ లేదు. ప్రాణం ఉంటే ఈ కనిపెట్టుకుంటూ ఉంటా. అందుకే ఉపనిషత్తు అంటుంది, అంత విలువైనటువంటి ప్రాణాన్ని అల్పమైన సమస్యల కోసం అంకితం చేస్తారేంటి? నీ ప్రాణం ఉన్నప్పుడే నీ గురించి నువ్వు చక్క పెట్టుకో. దీపం ఉన్నప్పుడే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. సో నీ ప్రాణం ఉన్నప్పుడే విలువైనటువంటి నీ గురించి నువ్వు ఆలోచన చేయడం మొదలుపెట్టు. నువ్వు అవతల దాని గురించి ఎంత ఆలోచిస్తూ ఉన్నా సమస్యలే వస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక దొంగ, నాకు ఇదే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఒక దొంగ వాడికి తెలుసు వాడు దొంగతనం చేస్తున్నాడని, కానీ వాడిని వాడు అసహించుకోడు ఎప్పుడు కదా. కానీ వాడు దొంగిలించి పట్టుకొచ్చి పెట్టింది ఎవరైనా పట్టుకుపోయాడు అనుకోండి, ఎవరైనా ఈ దొంగతనం చేస్తావు ఏంటి మంచిది కాదని అంటాడు వాడు పైపెచ్చు. కాబట్టి మనకు ఒక్కటి లక్షణం ఏంటంటే, ఇక్కడ మనం బయట దేంట్లో అయినా తప్పులు చూడగలం, కానీ మనలో తప్పులు చూడగలమా? చూడలేము. మనలో తప్పులు చూడలే. ఒకవేళ తప్పు ఉన్నా కూడా అది మనకు తప్పు అనిపించదు, ఏ పర్లేదండి ఎంతమందికి లేదండి పర్లేదు, దాని మీద అడ్జస్ట్ అవుతామని అంట. కానీ అవతల వ్యక్తిలో ఎంచడానికి అయితే మటుకు అక్కడ ఉండకూడదండి, అది అలా తప్పండి, మీరు అలా బిహేవ్ చేయడం తప్పండి అంట. అవునా కదా? నార్మల్గా ఆలోచించండి, మీరు అలా మాట్లాడకూడదండి, అలా మాట్లాడి ఉండకూడదు అని అంట. ఇప్పుడు అదే మాట మనం మాట్లాడాలనుకోండి, ఏమండి అప్పుడప్పుడు మాట్లాడతాం, దానికి పెద్ద విషయం ఏమిటింది అని అంటాం మనం. అంటే ఒక వ్యక్తి బయట దాన్ని యాక్సెప్ట్ చేయలేడు, తనలో ఉన్నదాన్ని తను ఖండించుకోలేడు. గుర్తుపెట్టుకోండి, బయట దాన్ని యాక్సెప్ట్ చేయలేడు, తనలో ఉన్నదాన్ని ఖండించుకోలేడు. ఇది సాధనకు బాగా లోనవ్వాలి. ఇక్కడ ఇటువంటి వ్యక్తిత్వం లోనైనప్పుడు ఏమవుతుందంటే, ఆ సాధకుడికి ఒక రకమైన అవగాహన పుడుతుంది లోపల. ఏమిటి అవగాహన? నా గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి నేను అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన పుట్టినప్పుడు వాడికి లోకల్లో మార్గం ఏంటి, తన గురించి తెలియచెప్పేది ఏమిటి లోకల్లో అంటే, ఒక ఉపనిషత్తు ఒక్కటే చెప్తుంది వాడికి, ఒక వేదాంత శాస్త్రం ఒక్కటే చెప్తుంది. ఆ వేదాంత శాస్త్రంలో తన యథార్థాన్ని, తన స్వరూపాన్ని తనకు పూర్తిగా విడమర్చి చెప్తుంది. నువ్వెవరు, అసలు ఎలా పుట్టావు, అసలు ఎలా ఈ లోకల్లో బ్రతుకుతున్నావు, ఎంతకాలం ఉండాలి ఇక్కడ, ఇక్కడ ఈ ఊపిరి ఆగిపోయిన తర్వాత నీ ప్రయాణం ఏమిటి, ఇంకా ముందుకు సాగుతుందా, లేదు ఇక్కడ ఇక్కడ పడిపోయినటువంటి శరీరంతో పాటు నువ్వు కాలిపోతావా, నువ్వు ఇంకా ముందుకు వెళ్తావా. ఈ అంశాల మీద చాలా అద్భుతమైనటువంటి విచారణ చేస్తుంది వేదాంత శాస్త్రం, ఉపనిషత్తు. నిజంగా దీన్ని విడిచిపెట్టి మనం ఏవేవో చేస్తూ ఉన్నాం, దేని గురించో అసలు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆలోచించిన ప్రతిదాని వల్ల మనకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి, లేదంటారా చెప్పండి. కానీ ఉపనిషత్తు అంటుంది, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడితే అసలు దానివల్ల సమస్యలు రావు, నీకు మిగతా వాటి వల్ల సమస్యలు కూడా ఇంకెప్పుడు ఉండవు. అందుకనే అస్య అనర్థ హేతోహో ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే, ఉపనిషత్తు అంటుంది. ఎందుకు ఉపనిషత్తు శ్రవణం చేయాలి, ఎందుకు వేదాంత శాస్త్రాన్ని వినాలి, ఎందుకు ఆత్మవిద్యను పొందాలి అనంటే, అనర్థ హేతోహో ప్రహాణాయ అంటే నా లోపల చుట్టుముట్టి ఉన్న సమస్యల్ని నేను తొలగించుకోలేను. తొలగించుకోవడం మొదలు పెడితే ఇంకా సమస్య తర్వాత సమస్య రెడీగా ఉంటుంది. ఓ సమస్య పోతే ఇప్పుడు ఎవరినైనా పిలిచి ఇవ్వండి నీకు ఒక్క సమస్య తీరుస్తాను ఇంకా తర్వాత తీర్చును, ఆ ఒక్క సమస్య ఏమిటో చెప్పండి అన్నాం అనుకోండి, అదొక పెద్ద సమస్య అవుతుంది, దాని గురించి ఉండండి కొద్దిసేపు ఆలోచించుకుంటానంటాడు. మనం భగవంతుడిని కూడా ఆ తర్వాత విమర్శించవలసి వస్తుంది, ఏమైనా నేను అడిగానా, ఈ ఒక్క సమస్యని నా బుర్రలో పెట్టే, ఇప్పుడు నాకు చాలా తలపోటుగా ఉంది, దీని గురించి ఆలోచించి పక్కకి గేటే ఉంటాను. కాబట్టి మనం ఇక్కడ బాగా గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఒక సమస్యని పోగొట్టుకుంటాము, సమస్యని తొలగించుకుంటాం అనుకుంటే
అంటుంది శాస్త్రం. రెండో సమస్య రెడీగా ఉంది. ఇప్పుడు కుళాయిలో నీళ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనం టైట్ చేసి పెట్టాం మూతని, అంటే పైన లిడ్ని అన్లాక్ లాక్ చేసాం, నీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఇలా దీన్ని తిప్పగానే నీళ్లు పడతాయి. ఈ నీళ్లు పడేటప్పుడు సెకండ్ ఫ్లో వాటర్ అక్కడ రెడీగా ఉంటుంది కదా, ఇంకా కొన్ని బిందువులు రెడీగా వెనకాల ఉంటాయి కదా, అది పడేటప్పటికి ఇంకా బిందువులు ఉంటాయి కదా. అలాగా బిందువు వెనకాల బిందువు ఎలాగైతే నీటి ధారగా మారిందో, అలాగనే సమస్య వెనకాల సమస్యే మన జీవన ధారగా మారింది. కాబట్టి ఒక సమస్యని తొలగించుకుంటే చాలు అనుకోవడం పొరపాటు, ఎందుకంటే రెండో సమస్య వెయిట్ చేస్తుంది, అది విచ్చూర్ అవుతుంది. అప్పుడు కరెక్ట్గా మన ముందుకు వస్తుంది, ఏమండి ఇది తీర్చుకున్నాను ఇది కూడా తీర్చేసుకుంటే పోలేదా అనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ సమస్యల్ని తీర్చుకోవడం మనకు ప్రధానమైన అంశం కాదు. సమస్యల్ని పెట్టుకోమని చెప్పట్లేదు, కానీ సమస్యల్ని తీర్చుకోవడం కంటే సమస్యలన్నీ చుట్టుముట్టి ఉన్నటువంటిది ఎవరికి, సమస్యలన్నీ ఎవరికి చుట్టుముట్టి ఉన్నాయి, సమస్యలకి కేంద్రం ఎవరు, నేను. అసలు నేనే పడిపోతే ఈ సమస్యలకు విలువ ఉందా, లే. కాబట్టి ఇప్పుడు సమస్యల్ని తీర్చొద్దు, సమస్యలకి కేంద్రమైనటువంటి నన్ను గుర్తించాలి. అది ఎలా గుర్తించాలి, దానికి మార్గం ఏంటి, అదే ఉపనిషత్తు చెప్తుంది. అతన్ని గుర్తించి అతన్ని బయటికి తీసుకురాగలిగితే చాలు సమస్యలు తీర్చుకు. పుట్టలు పుట్టలు ఉంటాయి సమస్య, అవునా కదా, సమస్య పుట్టలు పుట్టలు ఉంటాయి. ఇప్పుడు నేను బురదలో వేలు పెట్టానండి, బాగా ఆలోచన చేయండి, పెద్ద బురద మడుగు, నాకు తెలియదు వేలు పెట్టాను. ఇప్పుడు నేను బురదంతా క్లీన్ చేసి వేలు తీయాలనుకుంటానా, లేకపోతే వేలు మాత్రం తీసి క్లీన్ చేసుకోవాలనుకుంటానా, చెప్పండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే బురదంతా క్లీన్ చేసి అప్పుడు వేలు బయటికి తీసి క్లీన్ చేసుకుంటాం అనుకుంటున్నాం. తెలివిగల వాడు ఏం చేస్తాడు, తాను వేలు పెట్టాడు కాబట్టి తన వేలు తను తీసుకోవాలి. ఇప్పుడు పుట్టింది నేను, సమస్య పుట్టలే, ఉండేదే సమస్యలు, నేను ఆ సమస్యల మధ్యలో జొరబడ్డాను. ఇప్పుడు వీడెవడో వీడు గుర్తించగలిగితే, తన్ను తాను గుర్తించి తన్ను తాను అవగాహన చేసుకోవడం మొదలు పెడితే ఇది సుఖం, ఇది తెలివిగల వాడు చేసే పని. కాబట్టి ఒక రకంగా ఉపనిషత్తు అనేది ఏంటంటే సమస్యలు ఉన్నాయి అని గుర్తించి ఆ సమస్యల్ని వదిలించుకోవాలని కాకుండా ఆ సమస్యల ద్వారా ఒక అవగాహన కలిగి నన్ను నేను గుర్తించాలనుకునేటువంటి అవగాహన కలగడమే నిజమైనటువంటి పరిష్కారానికి మార్గం. అందుకే భగవద్గీతలో కూడా అర్జునుడికి సమస్య వచ్చింది కాబట్టే గీత పుట్టింది, గుర్తుపెట్టుకోండి. అర్జునుడికి సమస్య పుట్టింది, అర్జునుడిలో తెలియనటువంటి అగాధమైనటువంటి ఒక సమస్య, ఒక గాయం, ఒక బాధ, లోపల ఏమిటో చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేడు, చెప్పుకున్నా ఎవడూ తొలగించలేడు, ఆ బాధతో సతమతం అవుతున్నాడు. అందుకే బయట పరమాత్ముడు భగవద్గీతను అందించాడు అతనికి. అలాగే ఇక్కడ కూడా నా జీవితంలో నాకు నా గురించి నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇక్కడ భూమి మీద నా గురించి నాకు తెలియచెప్పేది ఒకటే, అది ఉపనిషత్తు ఒకటే. అందుకే దానికి వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అని, ఉపనిషత్తుని మనకు వేదాంత శాస్త్రంగా మన పూర్వీకులు మనకు అందించారు. కాబట్టి ఈ లోకంలో నా గురించి నేను తెలుసుకోవడం కంటే రెండవ పని నాకు లేదు, అది ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు ఎంత గొప్పగా ఒక్కొక్క శ్లోకంతో చెప్తుందో.